Hello everyone, welcome to Agro Information and Technology channel. Friends, here is a video in this video. We have 23 Guntur district, Chilkaluri Peta Nunchi, Manak Vidar Avadam Jarigindi. Children friends, Everkanna Kavalsina Vallu, Miro Title Man number untadi, Raitu Remember, Raitannaku direct contact cheyochu. Children friends, ee Avula detail ga cheppe mundi padaka evaranna mana channel ki subscribe chesukondi, please subscribe cheyandi, like cheyandi, share cheyandi. మీకు ఎప్పుడన్నా ఇలాంటి వీడియో వస్తే డైరెక్ట్ మీ నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం 10 ఆవులు వచ్చేసి మనకు 6 మంత్ నుంచి 8 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నాయని చెప్పడం జరిగింది. 13 ఆవులు ఏమో మిల్కింగ్ మీద ఉన్నాయని చెప్పడం జరిగింది. ఒక రోజుకి 140 లీటర్లు మిల్క్ ఉందంట ఇప్పుడు వాళ్ళ ఫామ్లో, అది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హెచ్ఎఫ్ మ్యాక్సిమం అన్ని హెచ్ఎఫ్ ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి, క్రాస్ జెర్సీ ఉన్నాయి, అని 23 ఆవులలో అన్నీ ఉన్నాయి. చూడండి ప్రైస్ అయితే వాళ్ళు అంటే ఎందుకు చెప్పలేరు అంటే వాళ్ళు మీకు 2 ఆవులు కావాలన్నా 3 ఆవులు కానీ ఆవును బట్టి నేను చెప్పేస్తాను అని చెప్పడం జరిగింది. మొత్తం లాట్లా కూడా ఒక ప్రైజ్ ఉంది, అది కూడా వాళ్ళు చెప్పేస్తా అన్నారు. ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడండి, ఎందుకంటే వాళ్ళు రైతులు కదా. రైతన్న ఎలా ఉంటారంటే ఎవరైనా ఇన్ని ఆవులు ఒకటేసారి తీసుకోరు కాబట్టి ప్రెగ్నెంట్ తీసుకుంటారా లేకుంటే మిల్కింగ్ తీసుకుంటారా దాన్ని బట్టి నేను చెప్తానని చెప్పడం జరిగింది. మొత్తం తీసుకున్నా కూడా మొత్తం కూడా ఇచ్చేస్తాను తక్కువ ప్రైస్కి అని చెప్పడం జరిగింది. ఒకసారి కాంటాక్ట్ చేసి రైతన్నతోనే డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. చూడొచ్చు మీరు ఆవులన్నీ లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది ఆవులది. మనకు ఇక్కడ మీకు చూడొచ్చు ఆవులు, ఇక్కడ దూడలు కూడా ఉన్నాయి. దూడలు వాళ్ళు దూడలు కూడా చూపెడతారు. అక్కడికి వెళ్ళి మీరు అన్ని ఆవులు చెక్ చేసి ఎవరైనా అన్ని తీసుకోవాలన్నా అక్కడికి వెళ్ళి ప్రెగ్నెంట్ అని చెక్ చేయించి అవి కూడా చూసుకోవచ్చు. ఇంకా మిల్కింగ్ ఆవులు కూడా అక్కడ చూసుకోవచ్చు, ఎందుకంటే రైతు దగ్గర కదా మొత్తం ఫామ్ మొత్తం అమ్మడానికి ఉంది మొత్తము. అది కూడా మీరు వెళ్ళి అక్కడ చూసి మరి తీసుకోండి. ఎవరన్నా ఇంకా మన డౌట్స్ ఉంటే డైరెక్ట్ టైటిల్ మీద నెంబర్ ఉంటుంది, ఎందుకంటే రైతన్న నెంబర్ ఎప్పుడైనా టైటిల్ మీద ఉంటుంది. టైటిల్ మీద వాళ్ళకు ఒకసారి ఆవులు అమ్ముడు అయినాయి అనుకోండి, ఆ టైటిల్ మీద నుంచి నెంబర్ కూడా మనం తీసేయచ్చు. కాబట్టి వీళ్ళు తక్కువ ప్రైస్కే ఇస్తానని చెప్పడం జరిగింది. ఒకసారి అన్నతో డైరెక్ట్ మాట్లాడండి. మీరు అక్కడికి వెళ్తే ఆవును బట్టి మీరు చూసుకోవచ్చు, ఆవులు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అంటే అవి కూడా లేవు, కండిషన్ అయితే మంచి కండిషన్లో ఉన్నాయి. మీరు అన్నీ చూడవచ్చు, ఫీడింగ్ కూడా తింటున్నాయి, అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు హెల్తీ ఆవులని. ఇక్కడ ఆల్రెడీ మన సైడ్ అలవాటు అయిపోయినాయి, ఆంధ్రాలో మన ఆంధ్ర వాతావరణానికి అలవాటు అయిపోయినాయి కాబట్టి ఇవి దీనికి ఎక్కువ అంటే ఏమైనా రోగాలు అవి ఇవి రావు. చూడొచ్చు మీరు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. ఇలాగనే ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ వేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ నెంబర్కి డైరెక్ట్ మీరు కాంటాక్ట్ కూడా చేయొచ్చు. లేకుంటే 2-3 నిమిషాల వీడియో ఇలాగనే తీసి పంపించవచ్చు. రైతులకు మాత్రం ఫ్రీ, డీలర్లు అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే డబ్బులు నేను ఛార్జ్ చేస్తాను. వాళ్ళకి అందరికి ఎక్కువ మంది డీలర్లకు తెలుసు, రైతులకు మాత్రం ఫ్రీ ఉంటుంది. చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, దీని ఆవుల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఆ నెంబర్ ఉంటుంది కదా టైటిల్ మీద రైతన్న నెంబర్, రైతన్న నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. ఇవి ఇంకా మన డౌట్స్ ఉన్నా డైరెక్ట్ కాంటాక్ట్ అతనికి చేయండి. అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా అన్నీ చూసుకొని తీసుకోండి. మీరు రైతన్న దగ్గర ఉంది కాబట్టి 2-3 పూటలు పాలు చూసుకోవచ్చు. మిల్కింగ్ ఆవులు తీసుకున్నా మీకు క్రాస్ కావాలన్నా ప్యూర్ కావాలన్నా ఇంకా కొన్ని మ్యాక్సిమం మిల్క్ మెషిన్ కూడా చూడొచ్చు, వాటికి అలవాటే ఉన్నాయి కాబట్టి మీకు మనకి ఏం ప్రాబ్లం ఉండదు. చేతులు గుండెతో కూడా తీసుకోవచ్చు. రీసెంట్గా మిల్కింగ్వి కూడా ఉన్నాయి, దూడలు చిన్న చిన్న దూడలు ఉన్నాయి మీకు కనిపించవచ్చు. రీసెంట్గా ఈయన ఆవులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి అతనితో మాట్లాడి అన్నతో మాట్లాడి డైరెక్ట్ మీరు వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.